మతం మార్చుకోవడం అంటే ఏదో మనిషి తనకు తాను నష్టాన్ని కొని తెచ్చుకున్నట్టుగానో లేదంటే సమాజంలో ఎవరికో నష్టాన్ని కొని తెచ్చినట్టుగానో అనుకుంటున్నారు. కానీ అది కాదు. మన జీవితంలో ఎన్ని మార్చుకుంటున్నాం చెప్పండి, ఎన్ని మార్చుకుంటున్నాం? 90లో మనం ఎలా ఉన్నాము, 2020లో ఎలా ఉన్నాం మనం, 1990స్లో ఎలా ఉన్నాము, 2020స్లో ఎలా ఉన్నాము? ఏం మార్చుకోలేదా మీరు? మీ జీవితంలో ఏం మార్చుకోలేదా మీరు చెప్పండి? మీ తల్లిదండ్రులు మీ తాతలు వ్యవసాయం చేసేవారు, మీరు వ్యవసాయం చేస్తున్నారా? మీ తల్లిదండ్రులు తాతలు ఏదేదో వేరే పనులు చేసుకునేవాళ్ళు, కుమ్మరిగా ఒక కుండలు చేసుకునేవాళ్ళు, లేదంటే చాకలిగా బట్టలు ఉతికేవాళ్ళు, లేదనంటే ఒక మంగళ కత్తి పట్టుకొని అందరి తలలు కత్తిరించేవారు, ఐ మీన్ వెంట్రుకలు కత్తిరించేవారు. ఇప్పుడు అదే చేస్తున్నారా మీరు? వంశ పారపర్యంగా మీ తండ్రులు చేసిందే మీరు చేస్తున్నారా? మీ యొక్క వృత్తిని మీరు మార్చుకోలేదా? మీ మమ్మీ డాడీ, మీ యొక్క తాత ముత్తాతలు మీ ఊర్లో బ్రతుకుతున్నారు, మీరు మీ ఊరు మార్చుకోలేదా? ఉద్యోగం కొరకు మీ యొక్క ఊరిని మార్చుకొని వేరే ఊర్లోకి వెళ్ళి మీ అడ్రస్ను మార్చుకోవట్లేదా? మార్చుకుంటున్నారు. ఏ రాష్ట్రాలు దాటి వేరే వేరే దేశాలకు పోవట్లేదా? మీ యొక్క ఆలోచనలు మీరు మార్చుకోవట్లేదా? ఒకప్పుడు ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఆలోచనలు, ఒకప్పుడు మతం మీద ఉన్నటువంటి ఆలోచనలు, ఒకప్పుడు ఒక స్త్రీ మీద ఉన్నటువంటి ఆలోచనలు, ఒకప్పుడు మీకు చదువు మీద ఉన్నటువంటి ఆలోచనలు ఇప్పుడు మీరు మార్చుకోవట్లేదా? మీరు ఎదగడం లేదా? ఒకప్పుడు మీరు పొయ్యి వాడారు, ఇప్పుడు పొయ్యి వాడుతున్నారా? మార్చుకోలేదా చెప్పండి? ఒకప్పుడు ఎలాంటి మొబైల్ వాడేవారు మీరు, ఇప్పుడు ఇప్పుడే మొబైల్ వాడుతున్నారు? ఒకప్పుడు ఎలాంటి టీవీ వాడేవారు, ఇప్పుడు ఎలాంటి టీవీ వాడుతున్నారు? ఒకప్పుడు ఎలాంటి దుస్తులు వాడేవారు, ఇప్పుడు ఎలాంటి దుస్తులు వాడుతున్నారు? అంటే మీకు నచ్చితే ఒక నేయం, మీకు నచ్చకపోతే ఒక నేయమా? ఈ రోజుల్లో ఇంట్లో ఉన్నటువంటి ఒక మనిషి మనసు మార్చడానికి కుదరదు తెలుసా? నీకు చికెన్ ఇష్టం లేకపోతే బలవంతంగా నీకు చికెన్ పెట్టడానికి అవుతుందా? గోంగూర ఇష్టం లేకపోతే గోంగూర బలవంతంగా నోట్లో దూర్పడానికి అవుతుందా? అవదు. ఈరోజు ఒక భార్యకు ఒక భర్తకు మధ్యలోనే ఒక ఇష్టం లేని కూరలు, ఇష్టం లేని ఆలోచనలు, ఇష్టం లేని అభిప్రాయాలు ఉంటాయి. వాటిని మార్చుకోలేక 60 సంవత్సరాలు కొట్టుమిట్టాడుతూ చస్తూ ఉంటే ఒక మతం మార్చడానికి అంత ఈజీ అయిపోతుందా చెప్పండి? ఎవరన్నారు మతం మారుస్తున్నారు, మతం మారుస్తున్నారు, మతం మారుస్తున్నారు అనేది? ఎవరు మతం మార్చట్లే, వాడికి ఇష్టమై వాడికి నచ్చి వాడి అభిప్రాయాలు మార్చుకొని వాడి ఆలోచనలు మార్చుకొని వాడి బ్రతుకు మార్చుకోవడానికి మతం మార్చుకుంటున్నారు? అయినా క్రిస్టియానిటీ మతం అని ఎవరన్నారు? ఒకవేళ ఏసుక్రీస్తే కనుక ఈ భూలోకానికి మతం మార్చడానికి వచ్చుంటే ఈ పాటికి ప్రపంచమంతా మతం ముసుగులో ఉండిపోయేది. తెలుసా మీకు? క్రైస్తవ్యానికి ఉన్నటువంటి చారిత్రక ఆధారాలు కానీ, క్రైస్తవ్యంలో ఉన్నటువంటి బైబిల్లో ఉన్నటువంటి మాటలు కానీ ప్రపంచంలో ఎక్కడ చూపిస్తారు? చూపించలేరు. ఎవరి దగ్గరకు మీరు ఎందుకు వెళ్తారు? నన్నే ఉదాహరణగా తీసుకోండి, నన్నే ఉదాహరణ తీసుకోండి. నా జీవితాన్ని నేను మార్చుకున్నాను, నా ఆలోచనలు మార్చుకున్నాను, నా చెడు స్వభావాన్ని మార్చుకున్నాను, నా శరీర ఆలోచనను ఆశలను నేను మార్చుకున్నాను, నా జీవపు డంబాన్ని మార్చుకున్నాను. ఇంకా నా స్నేహితులు అదే వ్యభిచార వ్యూహంలో కానీ, అదే ఆల్కహాల్ బానిసత్వంలో కానీ ఉన్నారు, ఇంకా అదే చెడు సహవాసాలతో ఉన్నారు, తప్పుడు అభిప్రాయాలతో ఉన్నారు. ఏం సాధిస్తున్నారు మీ మతంలో మీరుండి? ఒక మీరు మీ బ్రతుకులను మార్చుకున్నారా? ఒకరి బ్రతుకులను మార్చారా? ఒకరికి మంచి జీవితాన్ని ఇచ్చారా? ఒకరిని ప్రేమించగలుగుతున్నారా? ఒకరిని క్షమించగలుగుతున్నారా చెప్పండి? మతం మతం అని ఊరికే మీరు మాట్లాడడం చాలా తప్పండి. ఎంతవరకు అది న్యాయం అనుకుంటున్నారు మీరు? అవును, నా ఇష్టము నేను నా బట్ట మార్చుకుంటానని మీరు అడగలేదు. అవును, నా ఇష్టము నేను నా టీవీని మార్చుకున్నాను మీరు అడగలేదు. నా అభిప్రాయాలు మార్చుకున్నాను మీరు అడగలేదు. నా బ్రతుకు మార్చుకున్నాను మీరు అడగలేదు. నా ఇంటి అడ్రస్ మార్చుకున్నాను మీరు అడగలేదు. నా ఊరు మార్చుకున్నాను నేను అడగలేదు, మీరు అడగలేదు. నా వృత్తి మార్చుకున్నాను మీరు అడగలేదు. నా మతం మార్చుకున్నప్పుడు, నా విశ్వాసం మార్చుకున్నప్పుడు మీరేంటి నన్ను అడిగేది? మీకేం అవసరం? నేను ఎవడో నీకు తెలియదు, నా జీవితం నీకు తెలియదు, నా కుటుంబం ఎన్ని కష్టాల్లో ఉందో నీకు తెలియదు, నా అవసరాలు నీకు తెలియదు, నా ఆలోచనలు నీకు తెలియవు. నువ్వెప్పుడు రాని నా పరిస్థితుల్లోకి నువ్వెప్పుడు రానప్పుడు ఇప్పుడు ఎందుకు వస్తున్నావు చెప్పండి? మీకేం అవసరం? మీకు ఇష్టమైతే నమ్మండి, లేకపోతే లేదు. మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పడుతున్నారు? మిమ్మల్ని ఎవరు కష్టపెడుతున్నారు? ఏ మేమందరము మారిపోతే మీకు బార్లకు వచ్చేటువంటి డబ్బులు రావనా? లేకపోతే మీకు తప్పుడు వ్యాపారాలు మీకు అభివృద్ధి చెందవనా? లేకపోతే ఇంకేమైనా లాభాన్ని మీరు కోరుకుంటున్నారా చెప్పండి? లేదు, మీ దగ్గర ఆన్సర్ ఉండదు.
ఇక్కడ పుట్టాము ఇక్కడ పుట్టాము ఇదే మతంలో పుట్టాము అంటే ఎక్కడ పుట్టావు నువ్వు? ఏదైనా ఒక మతం కానీ పుడితే రాదు, తీసుకుంటే వస్తుంది. ఒకప్పుడు అభిప్రాయాలు వేరు. ఒకప్పుడు స్త్రీ చదువుకోవద్దు, చదువుకోవాల్సిన అవసరం లేదు, ఇంటి దగ్గర పడి ఉండాలి అని అన్నారు. ఈరోజు స్త్రీ ఎక్కడ ఉంది, ఎలా ఉంది చూడండి. మగవాడికి ఎక్కడ తక్కువ లేకుండా బ్రతుకుతుంది స్త్రీ. ఏ మారిపోలేదా? మారిపోయాయి. ఒకప్పుడు భర్తతో సహా భార్యని కాలే పెట్టేవాళ్ళు భర్త చచ్చిపోయినప్పుడు. ఈరోజు అలా ఉందా? లేదు. ఈరోజు ఒకప్పుడు మీకు ఒక ఒక రాజ్యాంగంలో ఒక దాని గురించి కావాలి, లేకపోతే ఒక ప్రాజెక్టు గురించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలి, లేదంటే ఒక విషయం గురించి ఇన్ఫర్మేషన్ కావాలని మీకు దొరికేది కాదు. ఈరోజు రైట్ టు నో ద ఇన్ఫర్మేషన్ అనేది ఉందా లేదా, యాక్ట్ ఉందా లేదా? ఉంది. ఒకప్పుడు పిల్లలు చదువుకునేవాళ్ళు కాదు, ఇంట్లోనే ఉంచేవాళ్ళు. ఈరోజు రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఉందా లేదా? ప్రతి దాంట్లో మార్పులు అవుతున్నప్పుడు నా విశ్వాసంలో మార్పు రావడానికి ప్రాబ్లం ఏంటి మీకు? మీ విశ్వాసాన్ని మార్చుకుంటే మార్చుకోండి, లేదంటే లేదు. అంతేలే కానీ మీ ఇష్టం వచ్చిన లాజిక్లు మాట్లాడితే ఏది సెట్ అవ్వదు ఇక్కడ. అయినా మతం అనే ముసుకును తీసివేసి, మతం అనే మూర్ఖత్వాన్ని తీసివేసి ఒకసారి ఆలోచించండి. మీరే ఆలోచించండి, మీ మతం గురించి మీరు ఆలోచించుకోండి. మీ మతంలో ఏం చెప్పబడుతుంది, ఎన్ని చారిత్రక ఆధారాలు ఉన్నాయి, ఎన్ని నిజ స్వరూపమైనటువంటి నిజాలు ఉన్నాయి చూడండి, ఎన్ని నిజమైనటువంటి క్యారెక్టర్స్ ఎగ్జిస్ట్ అయ్యిందని మీరు ఒకసారి ఆలోచించండి. అలాంటి క్యారెక్టర్స్ ఒకవేళ ఈ యొక్క భూ ప్రపంచం మీద అది అవైలబిలిటీ పాసిబిలిటీ ఉందా అని ఒకసారి ఆలోచన చేయండి. మీరంటే నాకు కోపం లేదు, ద్వేషం లేదు, నిజంగా క్రీస్తు ప్రేమను బట్టి నేను నా సహోదరులందరినీ ప్రేమిస్తాను, ఏ మతము ఏ కులము అనే భేదం లేకుండా నేను అందరిని ప్రేమిస్తాను. కానీ మీరు మాట్లాడుతున్న ప్రతిసారి కూడా మతం మార్చుకున్నారు, తల్లిని మార్చుకున్నారు, ఊరు మరి ప్రతి దానిని మార్చుకున్నారు అంటే ఏనాడంటే మీరు వచ్చి నన్ను అడిగారు. నేను మార్చుకున్నప్పుడు ఏ కష్టాల్లో ఉన్నప్పుడు మీరు నన్ను అడిగారు చెప్పండి. నేను ఏది మార్చుకున్నా అడగని మీరు నా విశ్వాసాన్ని మార్చుకున్నప్పుడు ఎందుకండి మమ్మల్ని మన మానసికంగా క్షోభ పెడతారు? మీరేం సాధించారు చెప్పండి, మీరు ప్రపంచానికి ఏం ఒరగట్టారు చెప్పండి, ఎంతమంది జీవితాల్లో మీరు వెలుగును నింపారు చెప్పండి. ఇంకా భార్యని నీచంగా చూస్తున్నటువంటి మరి ఆలోచనలు మీలో లేవా? ఒకడు కొడితే తిరిగి కొట్టాలి, ఒకడు ఏమైనా తెలియకుండా తాకినా కూడా వాడి మీద ప్రతీకారం తీసుకోవాల్సిన ఆలోచనలు మీలో ఉండడం లేదా? మీ జీవితంలో ఏనాడైనా మీ ఎందు తప్పు చేసిన ఏ ఒక్కరైనా క్షమించారా చెప్పండి? ఒక్కరినైనా మీ జీవితంలో మనస్ఫూర్తిగా మిమ్మల్ని వలె మీరు ప్రేమించుకుంటారా చెప్పండి? క్రిస్టియన్ మిషనరీస్ గురించి మాట్లాడతారు, క్రిస్టియన్ వ్యవస్థల గురించి మాట్లాడతారు, యేసుక్రీస్తు గురించి మాట్లాడతారు, బైబిల్ గురించి మాట్లాడతారు. ఏనాడైనా మీరు చదువుకున్నారా బైబిల్ని? ఏనాడైనా యేసుక్రీస్తుని తెలుసుకోవాలన్న ఆలోచన మీకుందా? యేసుక్రీస్తు ఎవరు, అసలు ఎందుకు వచ్చాడు, ఏం చేశాడు, ఎటువంటి మాటలు మాట్లాడాడు, అసలు బైబిల్ అంటే ఏంటి, బైబిల్లో ఏముంది? ఏసారైనా నెగటివ్ సైడే చూస్తారులే కానీ, నెగటివ్ ఆలోచనలు లేని పోనీ అని కలుపుతారు కానీ, అసలు ఏనాడైనా మనస్ఫూర్తిగా అసలు ఏముంది ఇందులో, ఎందుకు మనుషులు చచ్చిపోతున్నారు, యేసుక్రీస్తుని నమ్ముకున్నందుకు ఎందుకు వాళ్ళ ప్రాణాలను సైతం అర్పించుచున్నారు, ఎంత కొట్టినా ఎంత తిట్టినా ఎంత బాధ పెట్టినా ఎందుకు మీ కొరకు ప్రార్థన చేస్తామని అంటున్నారు, మిమ్మల్ని క్షమించాలని దేవుణ్ణి కోరుకుంటున్నామని అంటారు? అడగండి ఒకసారి. మీరు ఉమ్మి వేసినా, మీరు బురద చల్లినా పేడ చల్లినా కూడా ఎందుకండి పోతున్నారు? ఏమనకుండా, తిరగబడకుండా, కొట్టకుండా, తిట్టకుండా, అదే మతంలో నుంచే కదా మేము వచ్చింది, మాకు మీకు ఎంత తేడా ఉంది చెప్పండి? మేము ఏనాడైనా బూతులు మాట్లాడుతున్నామా మీతో? ఏనాడైనా మిమ్మల్ని తిరిగి కొట్టాలని అనుకుంటున్నామా? మీకు ఇష్టం లేకపోతే బయటికి పోమంటున్నారు, మేము ప్రకటించకుండా వెళ్ళిపోతున్నాము. మీకు ఇష్టం లేకపోతే కొడుతున్నారు, తిడుతున్నారు, మేము భరిస్తున్నాము. మీకు ఇష్టం లేకపోతే మా గొంతుల మీద మీ యొక్క కాళ్ళు పెట్టి తొక్కేస్తున్నారు, అయినా కూడా ఓర్చుకుంటున్నారు. ఎందుకో తెలుసా? ఈ భూమి మీద ఏది మాకు కాదు, ఏది రాదు, ఏది లేదు, ఏది ఉండదు మేము సంపాదించుకోలేము, మాకు ఉన్నది కేవలము పరలోకరాజ్యము. ఆ యొక్క నిరీక్షణ కలిగే మేము క్రీస్తు నమ్ముకుంటున్నాము. క్రీస్తు పరిశుద్ధుడు గనక ఈ పాపలమైన మనందరినీ కూడా ఆయన రక్షిస్తాడన్న ఒక విశ్వాసము. ప్రపంచంలో ఎవరున్నారు చెప్పండి పాపం చేయకుండా ఒక మార్గదర్శకత్వాన్ని చూపించిన వారు ఎవరున్నారు? ఇదిగో నాయన, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించాలి, నిన్ను వలె నీకు సాటివానికి సహాయం చేయాలని నేర్పించింది ఎవరండి? అందరూ సమానమే, కుల మతమ విభేదాలు లేవు, అందరూ సమానమే, అందరూ ఒకరినొకరు చల్లగా ఉండాలి, చల్లగా చూసుకోవాలని చెప్పింది ఎవరండి? విభేదాలు కల్పిస్తున్నారు ఎవరండి? చూడండి ఒకసారి, చూసిన తర్వాత మాట్లాడండి. మా మతము నమ్ముకునేవాడు నమ్ముకుంటాడు, లేదంటే లేదు. మీకు ఇష్టమైతే వినండి, లేకపోతే నమ్మకండి, అంతేలే కానీ దయచేసి మీ మాటలతో, మీ యొక్క బూతు మాటలతో, లేకపోతే మీ యొక్క మరి
కమెంట్లతో మాత్రము దయచేసి ఏ ఒక్కరి క్రైస్తవ మనోభావాలను మాత్రం తీయకండి. చూడండి, ఇంకొక విషయం నేను చెప్తున్నాను, ప్రతి మతంలో, ప్రతి కులంలో, ప్రతి జాతిలో, ప్రతి ఏరియాలో, ప్రతి సమాజంలో కూడా, ప్రతి సంఘంలో కూడా మంచి చెడులు అనేవి ఉన్నాయి. ఎందుకంటే దేవుడు దయ్యం అనేది ఉంది, ఎందుకంటే కీడు మేలు అనేది ఉంది, లాభం నష్టం అనేది ఉంది, మంచి చెడులు అనేవి ఉన్నాయి. కాబట్టి అలాగే మంచి చెడు కలిగినటువంటి మనుషులు కూడా ఉంటారు. మంచివారు ఉంటే చెడ్డవారు ఉంటారు, చెడ్డవారు ఉంటే మంచివారు ఉంటారు. క్రైస్తవులు అందరూ మంచివాళ్ళు కాదు, వేరే మతస్థులు అందరూ చెడ్డవాళ్ళు కాదు, వేరే మతస్థులు అందరూ మంచివాళ్ళు కాదు, క్రైస్తవులు చెడ్డవాళ్ళు కాదు. మంచి చెడులు అనేవి ప్రతి దానిలో ఉంటాయి, అడ్వాంటేజెస్ డిస్అడ్వాంటేజెస్ అనేవి ప్రతి దానిలో ఉంటాయి. కానీ యేసుక్రీస్తు మిమ్మల్ని ఇంకా ప్రేమిస్తున్నాడు, ఇంకా మిమ్మల్ని క్షమిస్తున్నాడు, ఇంకా మిమ్మల్ని రక్షించడానికి చూస్తున్నాడు. యేసుక్రీస్తు మీ కొరకు, నా కొరకు, అందరి కొరకు ప్రాణం పెట్టాడు ఆయన. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి, ఒక పరిశుద్ధుని యొక్క రక్తమే ఒక అపరిశుద్ధుని యొక్క పాపాన్ని తీసివేస్తుంది. కాబట్టి అర్థం చేసుకోండి, ఇంకా మిమ్మల్ని ప్రేమించే స్థితిలో మేము ఉన్నాము. మీరు ఇప్పటివరకు మీరు కొట్టినా తిట్టినా ఏం చేసినా కూడా ఇంకా మిమ్మల్ని ప్రేమిస్తారు. ఎందుకో తెలుసా? క్రీస్తు మాకు మాదిరి అయి ఉన్నాడు కాబట్టి. కులాన్ని నమ్ముకొని, మతాన్ని నమ్ముకొని, వర్గాన్ని నమ్ముకొని, ఇదిగో లేకపోతే శరీరాశలను, లేకపోతే శరీరేచ్ఛలను నమ్ముకొని ఎవరండి బాగుపడ్డారు ప్రపంచంలో? ఎవరండి నిలబడ్డారు? ఎవరండి సాధించారు? ఒక లెనిన్ కావచ్చు, లేకపోతే ఒక హిట్లర్ కావచ్చు, లేకపోతే ఇంకా ఎంతోమంది, ఒక బిన్ లాడెన్ లాంటి ఎంతోమంది కూడా ఉన్నారు. ఎవరు సాధించగలిగారు చెప్పండి? ప్రతి ఒక్కడు మరణానికి బానిస కావాల్సిందే, మరణానికి మరి నోరు మూసుకొని తల ఉంచాల్సిందే. కాకపోతే పరలోకమా, నరకమా, స్వర్గమా ఏది అనేది మన జీవితాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని మెసులుకుంటారని కోరుకుంటున్నాను. మీ అందరినీ ప్రేమతో మరి మేము ప్రతిమాలి వేడుకొనుచున్నాము. క్రీస్తు మిమ్మల్ని ఇంకా ప్రేమిస్తున్నాడు. మీ జీవితాలను కనుక ఒకసారి ఆలోచించుకొని, క్రీస్తుని తెలుసుకొని, క్రీస్తుకి అప్పగిస్తే ఆ జీవితాలను మంచి జీవితాలుగా మారుస్తాడు. ఎందుకంటే దానికి ఉదాహరణ మేమే ఉన్నాము. ఒకనాడు పాపపు ఆలోచనలు, పాప అభిప్రాయాలు, ఈ భూలకు సంబంధమైన ఆలోచనలు కలిగి మేము బ్రతికాము. అదే వ్యసనాలతో, అదే తప్పుడు ఆలోచనలతో, తప్పుడు క్రియలతో మేము బ్రతికాము. ఒకడు నశించాలి, ఒకడు పాపిగా మారాలి, లేకపోతే మేము పాపులుగా ఉండాలి, తాగాలి, తిరగాలి, ఎంజాయ్ చేయాలన్న ఆలోచనతోనే మేము బ్రతికాము ఒకనాడు. కానీ ఈరోజు నేను బాగుండాలి, నాతో పాటు అందరూ బాగుండాలి, నేను నన్ను ప్రేమించుకున్నట్టుగా అందరిని నేను ప్రేమించాలి, మనం అందరం కలిసి మళ్ళీ దేవుడి దగ్గరికి, స్వర్గానికి వెళ్ళాలి అన్న ఆలోచన మా అందరిది. కాబట్టి మతము ఎప్పుడు నీకు ఏమీ సాధించి పెట్టలేదు ప్రియమిత్రమా, తెలుసుకో. ఇప్పటికీ ఇంకా దేవుడు నిన్ను క్షమిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు.